నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్నేషనల్ మార్కెట్స్ గోల్డ్ సిల్వర్ స్ట్రాంగ్గా ఫ్రైడే నాడు క్లోజ్ అయ్యాయి. మనం ఏదైతే ట్రిపుల్ టాప్ ఇంపార్టెంట్ లెవెల్ అని వెయిట్ చేస్తున్నామో ఆ లెవెల్ని క్రాస్ చేసి ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది గోల్డ్ సిల్వర్. ఇండియన్ మార్కెట్లో క్యాండిల్ ఫార్మేషన్ చూసిన గోల్డ్ సిల్వర్లో ఎక్సలెంట్గా క్లోజింగ్ ఫ్రైడే నాడు అయింది. మండే నాడు డెఫినెట్గా మన గోల్డ్ సిల్వర్లో గ్యాప్ అప్ మాత్రం కన్ఫర్మ్. బట్ ఎనీ డిప్ మనం ఏం చేయాలి? ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బై. ఆల్రెడీ డిలే చేసిన వారికి సిల్వర్ 5,000 రూపీస్ పర్ కేజీ పెరిగింది, అలాగే గోల్డ్ 2,500 రూపీస్ హయ్యర్లో దొరుకుతుంది. మండే నాడికి అది ఇంకా హయ్యర్లో ఉండే అవకాశం ఉంది. ఆల్ అనౌన్స్మెంట్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ సెప్టెంబర్లో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు అన్న ఆలోచన మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. 40 ఇయర్స్ నుంచి హిస్టరీ చెక్ చేస్తే ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిందో అప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరుగుతూనే ఉండే. సో కరెంట్గా ఎలాగైనా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనుకోండి, క్లెయిమ్స్ అనుకోండి, ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్స్లో అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు అనే హోప్ కన్ఫర్మేషన్ క్లియర్ అయిపోయింది. ఇంకా గోల్డ్ సిల్వర్కి పరుగులే పరుగులు. టెక్నికల్గా కూడా మనం చార్ట్ ప్యాటర్న్స్ చూసినా కానీ హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ ఇస్తూ వచ్చింది గోల్డ్. అలాగే సిల్వర్ లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చి కొంత నర్వస్నెస్ చూపించిన ఫైనల్గా ఫ్రైడే నాడు హయ్యర్ టాప్ హయ్యర్ బాటంలో క్లోజ్ అవడం ఇండియన్ మార్కెట్లో కూడా చూస్తున్నాం. స్పాట్ మార్కెట్, బులియన్ మార్కెట్లో ఏదైతే గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రీమియం అనేది ఎంసెక్స్ కన్నా హయ్యర్లో కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. డాలర్ స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఎలాంటి విషయంలో చూసినా కానీ గోల్డ్ సిల్వర్లో లాస్ట్ 10 డేస్ బాటం మళ్ళీ వస్తుంది అనేది నమ్మకం మాత్రం లేదు. ఏదన్నా డిప్ వస్తే అది ఒక ఆపర్చునిటీగానే బై చేయాలి. అండ్ ఫెస్టివల్ సీజన్ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. సో ద ఛాన్సెస్ ఆర్ గోల్డ్ సిల్వర్ ఈజ్ నాట్ గోయింగ్ టు లుక్ డౌన్ ఎనీమోర్, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 3 to 6 మంత్స్. సో మనం చేయదగింది ఏంది, బై ఛాన్స్ మనకు దిగుతుంటే ప్రైస్ తగ్గినప్పుడు, గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ తగ్గినప్పుడు ఇమ్మీడియట్గా పికప్ చేసుకోవడమే మనం చేయదగ్గది. ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించే వాళ్ళు మార్కెట్ పడ్డప్పుడు ఏదన్నా న్యూస్ వచ్చి ఏదన్నా చేత ప్రైజెస్ తగ్గాయనుకోండి, ఇమ్మీడియట్గా ETFs కొనడము లేదంటే మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసుకోవడమే ఇంపార్టెంట్. బడ్జెట్లో గవర్నమెంట్ కష్టపడి 6% కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్నా మన గోల్డ్ సిల్వర్ కొంత ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర లేదు, ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ 6% తగ్గించింది కాబట్టి. బట్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ బాగా పెరిగింది కదా. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైజెస్ ఆల్ టైమ్ హై నుంచి 5-6% పెరిగిందనుకోండి, ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ప్రైజెస్ 5-6% పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఇండియాలో కూడా 5-6% పెరగడం వలన మన కస్టమ్ డ్యూటీ తగ్గించడం ఏదైతే గవర్నమెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేసిందో ఆ తగ్గుదల అనేది ఇంకా పోయినట్టే. సో 100% మనకు గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హై మన ఇండియన్ మార్కెట్లో కూడా టచ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి పరుగులు పెడుతూ ఉంది. సో ఇండియన్ మార్కెట్లో కూడా ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్ టైమ్ హై బ్రేక్ చేసేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో 6% వరకు అప్సైడ్ మూమెంట్ ఇచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఇండియన్లో కూడా గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ 6% పెరగడం వలన ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. రండి ఆ చార్ట్స్ చూద్దాం, ఏంటి పరిస్థితి, మనం ఏం చేయాలి, మనం ఇంకా ఈ లాస్ట్ 10 డేస్లో పికప్ చేసుకొని వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఆ ప్రైజెస్ మనకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా. మనం ఇంటర్నేషనల్ మార్కెట్ గమనించండి, మనం అన్ని వీడియోస్లో చెప్తున్నాం, ఫస్ట్ టాప్ కరెక్షన్, సెకండ్ టాప్ కరెక్షన్, థర్డ్ టాప్ కరెక్షన్. బట్ ఎప్పుడైతే ఈ కరెక్షన్ వచ్చిందో ప్రీవియస్ బాటమ్ కన్నా హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ చేసుకుంటూ వస్తుంది, అదే పాజిటివ్ సైన్. అండ్ 3 ట్రిపుల్ టాప్ బ్రేక్ అయింది అండ్ క్లోజింగ్ నిన్న ఫ్రైడే, ఇది డైలీ చార్ట్, ఇది మీరు క్లియర్గా చూడొచ్చు క్యాండిల్ క్లోజింగ్ అనేది ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది.
ట్రిపుల్ టాప్ బ్రేక్అవుట్ విత్ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ అండ్ ఆల్ టైమ్ హై క్లోజింగ్, ఆల్ ఇండికేటర్స్ అన్ని బ్రేక్అవుట్ ఇస్తూ ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయ్యి. సో ప్రీవియస్గా లాస్ట్ వన్ మంత్లో ఆల్ టైమ్ హై 2480 అండ్ లాస్ట్ వన్ మంత్ రియాక్షన్ $120 ఇది. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి $120 అప్సైడ్ వెళ్తే దాదాపు $2600 వెళ్ళే అవకాశం ఉంది. సో 2480 నుంచి ఇంకా $120 అంటే $2600 అంటే దాదాపుగా మనకు 1200 points, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 5%. అంటే 5% ఇక్కడి నుంచి మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇండియన్ మార్కెట్లో కూడా 5% పెరిగే అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్ టైమ్ హై నుంచి 5% అప్ మూవ్ అయితే మన ఇండియన్ మార్కెట్లో ఆల్ టైమ్ హై నియర్ బై వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హైకి 5% 6% డౌన్లో ఎందుకుందంటే మనకు బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు 6%, రైట్? ఆ 6% గ్రోత్ వచ్చేసి ఆల్ టైమ్ హై నియర్ బై గోల్డ్ వచ్చే అవకాశం ఎందుకుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో 5-6% అప్సైడ్ వెళ్ళే అవకాశం ఉంది ఆల్ టైమ్ హై నుంచి. సో ఆల్ టైమ్ హై నుంచి 5-6% గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్తే మన ఇండియన్ మార్కెట్లో ఆ 5-6% రైజ్ ఇచ్చేసి ఆల్ టైమ్ హై లెవెల్కి వచ్చే అవకాశం ఉంది. సో మనకు ఫైనల్గా కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల మనకు బెనిఫిట్ అంతా పోయే అవకాశం కూడా కనబడుతుంది. సో ఫైనల్గా మనకి 68,000 నుంచి 71,000 మధ్యన ఏ లెవెల్ దొరికినా సరే మనం అక్యుములేషన్ చేసుకోవడం, నెక్స్ట్ 3-6 months అవసరం ఉన్నవాళ్ళు, 1 year అవసరం ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ఏ డిప్ వచ్చినా సరే ఈ రేంజెస్లో మనం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయదగ్గది. ట్రేడర్స్కి కూడా మంచి యాక్షన్, బుల్ ట్రేడర్స్ ఎవరైతే బయింగ్ సైడ్ ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉంటారో ఎనీ డిప్ మీరు బై చేయడం ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్. 70,550 ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్ MCX లో సెప్టెంబర్ ఫ్యూచర్ ప్రైస్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 70,000 and 69,800, ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో 69,800, 70,000, 70,500 ఈ లెవెల్స్ ట్రేడర్ గుర్తుపెట్టుకోండి, అది బయింగ్ ఆపర్చునిటీకి. ఈవెన్ రీటైలర్స్ మీరు మీ పర్సనల్ యూస్ కోసం కొనాలనుకున్నా కానీ ఏ డిప్ వచ్చినా సరే ఈ లెవెల్స్ వస్తున్నప్పుడు మీరు పికప్ చేసుకోవచ్చు. ఒక జస్ట్ ఫాస్ట్ క్విక్ లుక్, 73,755 పర్ తులా ఇన్ స్పాట్ మార్కెట్ బుల్లియన్ మార్కెట్, రైట్? అండ్ ఇక్కడ 71,000 అంటే క్లియర్గా బుల్లియన్ మార్కెట్ ఈజ్ బుల్లిష్ కంపేర్ టు MCX. సో ఇట్స్ బుల్లిష్ కన్ఫర్మ్. ఫాస్ట్గా మనం సిల్వర్ లెవెల్స్కి వచ్చేద్దాం. సిల్వర్ ఏదైతే మనకు లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చిందో ఇప్పుడు హయ్యర్ టాప్ అండ్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ స్టార్ట్, అంటే ట్రెండ్ చేంజ్ అయ్యింది. సిల్వర్లో కూడా ట్రెండ్ చేంజ్ అయిపోయింది. సో సిల్వర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపుగా మీరు చూడండి 3,000 rupees మూమెంట్ పర్ కేజీ 1 day మూమెంట్ ఇచ్చింది. అండ్ క్లోజింగ్ ఫ్రైడే క్లోజింగ్ చూడండి, స్ట్రాంగ్ క్లోజింగ్. ఈరోజు సాటర్డే 17th August, ఎక్సలెంట్ క్లోజింగ్. సో మండే గ్యాప్ అప్ ఇస్ కన్ఫర్మ్. సో ఇక్కడ మనకు 84,400 ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ సిల్వర్ 1 kg ప్రైస్ ఇన్ MCX. ఈ లెవెల్ క్రాస్ అయితే ఇంకా హయ్యర్ లెవెల్ వెళ్ళే అవకాశం ఉంది. సో ట్రేడర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్స్ 78,400 అండ్ ఇమీడియట్ సపోర్ట్ 80,400. సింపుల్గా 78,400, 80,400 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 81,700, ఎందుకంటే ఇది ప్రీవియస్ హై కదా, 81,700. ఇక్కడ కూడా బై ఎనీ ఛాన్స్ డేలో మండే నాడు డిప్ వస్తే మనకు 81,700, 81,800 లెవెల్లో సపోర్ట్ తీసుకునే అవకాశం సిల్వర్ మైక్రో ఆగస్ట్ ఫ్యూచర్లో ఉంది. సో ఎవ్రీ డిప్ ఇట్స్ అ బై. థ్యాంక్ యూ.